స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుని సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసును సీఐడి నుంచి తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని ఉండవల్లి కోరుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సీఐడిని ఆదేశించింది. అంగళ్ళు విధ్వంసం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో న్యాయస్థానం తీర్పుని నేటికి రిజర్వ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపైన కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో చంద్రబాబు ఏవన్గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టులను ఆశ్రయించగా విచారణ అనంతరం కొందరికి బెయిల్ లభించింది. ఆ తర్వాత మరికొంతమందికి బెయిల్ మంజూరైంది. నేడు హైకోర్టులో చంద్రబాబు నాయుడికి ఊరట దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ గడువు ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.